ఆగో పిల్లర్లు ఎత్తారు దీనికి సెంటరింగ్ చెక్క నీనే గుత్తవర్తా నీకు ఇస్తాన గాడి కొడుకే వాడు ఈడే వాడు కనబడకుంటాంటాడు అన్న నీనే గుత్తవర్తా परदेशी परदेशी जाना नहीं परदेशी परदेशी जाना नहीं अबा ये अबा लेना टूट गया था परदेशी परदेशी जाना नहीं सीता पटा शिनकुलकु यड़ती नवरो रात्रि नु यड़वन नवरो रात्रि अबा सीता पटा शिनकुलकु यड़ती नवरो रात्रि वो अबा साई नगर साइबाब गुड़ जागी कड़प निपेद गलारा అయితే నీ బిడ్డ నాకద్దు సీతాపట శినుకుల అవో వీంతో గోసనే ఉంది నీ అవ్వ అడుకునేటోడైనా ఆస్తి మస్తు సంపాదించిండు గా భగత్ నగర్ జాగంటే మస్తు పైసలు వస్తాయి నాకు ఇచ్చిన నేను చేసుకుంటును మళ్ళెవర్రా ఏం చూస్తున్నావు ఎల్లిపాయ కారమో చింతపండు తక్కువ చేయవచ్చు నీ పెళ్ళంపో చీచి ఎప్పుడన్నా ఇంత కూర తీసుకపోతే ఈ దుకాణపోడు ఇంత మాటనునా ఈ జయవట్టి ఊళ్ళో నా ఇజ్జత్ మానం పోతాంది సంసారి పొక్క అంగవాడి పని చేస్తే దేపవునా ఎవడు నన్ను ఇడిచిపెడతారు కనబడతలేడు ఏడు కొండల ఎంకన్నా ఎంలాడ రాజన్న కొండగట్టు అంజన్న నా మోహన్కి కౌసంటే కక్కచ్చేటట్లు చేసామే బావనేమో సెంట్రింగ్ పని చేస్తాడట కదా ఎప్పుడు చూసినా పైసలు లేవంటారు ఏం చేద్దాం చెల్లె పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు అవుతుంది అన్ని ఆగం ఖర్చులు చేస్తాడు మీ బావ సరేతి మీ భాగవతం నాకెందుకు ఇప్పుడు ఇయ్యం లావద్దా కూరగాయలు నిన్నేం బాధ పెట్టాలా చెల్లె చేతుల ఒక్క పైస లేదు నాలుగు పచ్చిమిరపకాయలు చేతి పచ్చి పులుసు అన్న చేసుకుంటా అబ్బా అన్ని తీర్లా మాట్లాడింది అతిగా దొబ్బటానికేనా ఇక పట్టు ఈ పూట అయితే వెళ్ళింది మారు ఇగ మారు మల్లెవలు కూరగాయలమ్మ కూరగాయల పొల్లా మీది ఏ ఊరు ఈ ఊరే ఆగో ఎప్పుడు కనిపించబోదివి గుడ్డల కనవాడ ఏంది నా కన్ను కనబడతలేవా ఏ మంచి గణమర్తని ఆయన ఈ పొల్ల మాట వేరే ఉన్నది ఈ ఊరు కాదు కావచ్చు రాజ్యం ఓ రాజ్యం ఏం చేస్తానదే పచ్చిమిరపకాయల కారం నూరుతున్నా అవో కారం ఎందుకే ఇప్పుడు గొర్రె కూరకు పోసి గోలిత్తా అనుకుంటానా అబ్బా అండకండక అస్సలు కూర అండుతా అంటానవే రాజ్యం నూరు నూరు మెత్తగా నూరు నీ కడుపుల కట్టే కూర అంటే చాలు నోరు తెరుతావు ఆటన ఆందం లేదు రూపాయి ఖర్చు పెట్టమంటావా తిను కారం తోట తిను ఓసి బోడ ముక్కుదానా ఆశ పెడితివి అట్టి కారం తోట తినన్నా ఇప్పుడు రోగలు అందుకొని చంపితే రోగం తిరగాలి నాది బోడ ముక్క నీరెంత కమ్మగా ఉన్నట్టు కప్ప మూతి ఈ మూతిని చూసాక అదే ఇర్రగా నవ్వుతారు ఏమో నన్ను ఎక్కిరియబడతీవి కడుపుల కసర్ని చూసి కొవ్వని మురిసిండట నీ అసంటోడు నవ్వించటోళ్ళు ఎనుకున్నారు నువ్వు నటించటోనువే అవ్వా అన్ని తెలిసిన పిల్ల అంగట్లో పోతే ఉన్న దుకాణ పొల్లు అంతా ఉద్ధరిస్తా అని ఉరికొచ్చిరట అన్నకాడికి మాజాలు గాని ఇంతంత కూర తెచ్చండు ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నడట నీకు కారమేసుడు ఎక్కువ అంటే కూర కావన్నా కొత్త కొత్తకు గోసైతాంది ఇంట్లో
నీ కొత్తలు పాడగాను నువ్వే చంపాస్తానవానే నేను చంపాస్తలేనా గిట్లయితే నాది నేను తెచ్చుకొని వేరే అండుకుంటా అండుకో ఎన్ని అద్దులు అండుకుంటావో నేను చూస్తా నేను ముత్తగుంటానా నేను అండుకుంటా ఏరు అండుకోవే నీది నువ్వు అండుకో నాది నేను అండుకుంటా अव्वाय टमाटल तिने बुद्धि अबो నీది అంత భారీ బుద్ధి ఆగు నాది భారీ బుద్ధి ఇలా కోడిని కొనుకొచ్చుకొని తింటా కోడి కొనుకొత్తవానే రాజ్యం నాకింత ఎత్తవానే అలా టమాటాలు వేసుకొని మంచిగా అండుకుందాం ఎయ్యా ఎయ్యనే ఎయ్యా ఏరే అండుకోవర్తివి ఎట్లెత్తా ఎయ్యది అన్నదంటే అసలే ఎయ్యది ఈ అనుకుడు గాళ్ళది ఈ టమాటాలు పాడగాను నాకెందుకు ఏరే అండుకుంటావ్ నీరు నీరు గారాలని కళ్ళపొంటి నేను తింటుంటే నీ అవ్వ ఎవల్ని బయపట్టిస్తానవే పోయి అండుకోపో ఓరి నిన్నే ఇష్టపడదని కాదురా చెప్పిన కదే మామా నాకు సాయిబాబా గుడికాడ జాగితని చేసుకుంటా బరద నగర్ పెద్దమ్మ గుడికాడ జాగ తీసుకురాదురా అద్దంటే ఎంత పడుతుందే మామా सीता पटा सिंह ओ रानील को आग रात रा अ कुर्की बड़ा बर्त भी ओ रानील का आग रात रा बहुत वानी और बहुत इतना न्यू जेस कुटाओ मरी ये इंदी नीन जेस कौन है जेस को इंदी बिड़े तोटी पगतना कर पैदा मगुरी कर जागिता अया जेस को पैदा मगुरी कर जागांटे हम उनके बागे ने पैसे रखते ही इन तक जागे ये पाटून గంతే ఉంటది గుల్లెకి ఒలువాలన్నా నిన్ను దాటే పోవాలి బుచ్చబట్ట అనుకుంటే బుచ్చడి పైసలు గల్ గల్ అట్లనా బుచ్చ పడుకున్న జాగా నాకు ఇస్తావు నేను బుచ్చ పట్టుకొని అడుకో అన్నా నువ్వు ఈయనే ఉండరా ఓ బాధ్యతరా కొట్టకు ఓ కొట్టకురా నీ బాధ్యతరా ఈయన బొంద పెట్ట నయం ఇంకెవరు చూడలే ఏరుగడతా పేరు మీద ఏరుగడతా పేరు మీద ఏరుగడతా పేరు మీద ఏరుగడతా చిన్నబాయి కూసున్నవంటే నీకు పెద్ద సమస్య ఉంది బాలక ఈ ఏరు కట్టుకో అన్నీ తీరుతాయి ఏ ఏర్లు యంత్రాలు నేనేం నమ్మా పా నమ్మకమే నడిపిస్తుంది నాయన ఈ లోకాన్ని అట్లనా నువ్వు నాకు ఒక పని చేసి పెట్టినావు అనుకో ఈ ఏర్లను ఊరంతా కొనటట్టు చేస్తా అట్లనా చెప్పు డింబక నేనేం చేయను ఇట్రా కథ తారుమారైంది అనుకో తన్ను నువ్వే తినాలే డింబక ఏ అదంతా నేను చూసుకుంటుందా కమ్మ అండుకొని తింటా బాలిక ఎటు బయలుదేరుతాను కోణి కోసేటందుకు సామి ఎవరి మీద కోపంతో వస్తున్నావు బాలిక కోడిని నా మొగని మీద కోపంతో
అంటే ముక్క కూడా ముట్టనీయవా? ముట్టనీయ. అందుకే మీ సంసారం ఆగమైతంది. ఇంట్లో ఇద్దరు ఏరండుకుంటురు. నీకెట్లేరుకా? ఏరుమైమ బాలిక. మరి ఏరు కడితే నా మొగన నా చెప్పు చేతులు ఉంటాడా? లేదు లేదు బాలిక, నా సొంటి సాధువుకు కడుపు నిండా భోజనం పెడితే కలిసి ఉంటారు మీరిద్దరు. కూర కోసమే ఏరు వడ్డడా మనిషి, ఇక నా తోటి కూడా ఉంటాడా? నేను అబద్ధమాడినా నా ఆత్మ అబద్ధమాడది బాలిక. సరే స్వామి, ఇట్లా ఎన్ని రోజులు నేను ఏరండుకోవాలి? గుడ్డోడో గూనోడో నా మొగుడు నాతోనే ఉండాలి. మీరు లోపల కూసోపోర్రి, మీరు చెప్పినట్టే ఇంటా కోనికొస్తా. ఇగో స్వామి, మొత్తం నువ్వే తిను, ఎవ్వరికి ఇయ్యకు. ఇచ్చడానికి ఇక్కడెవరు ఉన్నారు బాలిక? అబ్బో, అత్తడు నా మొగుడు, అగడిపడ్డ పిల్లి లెక్క. కలిసే ఉంటావు కదా బాలిక, కంకెడు కూరెత్తేంది వానికి. అయ్యా ఇయ్యలెయ్యనే అయ్యా, నువ్వు తిను స్వామి. నేనేడ తింటా బాలిక, అంతా నా ఎనుకూడే తింటాడు. ఎనికెవరు ఉన్నారు స్వామి? ఎనుకంటే ఆత్మ, నా ఆత్మ బాలిక. మరి తిను మన ఆత్మని, ఇంకేంది స్వామి? అందరి ముందు నా ఆత్మ ఆరగించేది బాలిక, నువ్వో. సరే స్వామి. అంతా ఆత్మార్పణం. సప్పుడు కాకుండా తినరా సందువండోడా బాలిక. ఆత్మకు తృప్తి కాలేదాట, అడ్డించు దూరా. అబ్బో, ఆత్మకు ఆకలి బాగా నైతున్నట్టున్న స్వామి, ఎంత చెప్పుడు తిన్నది, వేసుకొస్తావు. అంతా ఆత్మార్పణం. ఎగిరిత పడకురా, ఎక్కిళ్ళత్తన్నయ్. స్వామి, ఆత్మకి ఎక్కిళ్ళత్తన్నయ్, నీళ్ళెత్తా నాకు. అబ్బో, నా పిల్లవత్త. ఇగో స్వామి, స్వామి నువ్వు ముందు నీళ్ళు తాగితే వెనక సప్పుడు వస్తుంది ఏంది? ఆత్మ ఆరగించుతుంది బాలిక. నువ్వు జరుగు స్వామి, నేను చూస్తా. అమ్మ నా దొంగ మొగుడా, నువ్వా? నేనే ఆత్మని. అట్లనా? నీ సంగతి చెప్తావు. నిన్ను అబ్బా, నిన్ను దొరుకుతానే. దొరకవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి. మంచాల కింద పడుకుంటా తిను.